ఆత్మీయులందరికీ నమస్సులు ఓం శ్రీ శారదాదేవి అయి నమ ప్రేక్షకులందరికీ జీవన సూత్రాలు అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు కొత్త కొత్త జీవన సూత్రాలతోని బహు ఉత్సాహంతో మేము ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ప్రేక్షకులు మిత్రులు నన్ను రోజురోజుకు ఉత్సాహపరుస్తున్నారు కాబట్టే కొత్త కొత్త జీవన సూత్రాల ద్వారా మీ ముందుకు వస్తున్నాను కలం అనే నాగలితో కాగితం అనే నేలను దున్నుతూ భావం అనే విత్తనాలను నాటుతూ చైతన్యం అనే పంటను పండిస్తున్నాను పంటగా సఫలీకృతమైనటువంటి ఈ చైతన్యము విశ్వవ్యాప్తము కావాలని ప్రతి మనిషి జాగరూకతతో జీవన మాధుర్యాన్ని పొందుతూ జన్మ సాఫల్యాన్ని పొందాలనేటువంటి సదుద్దేశంతో జీవన సూత్రాల ద్వారా మీ ముందుకు వస్తున్నాను అలాగే ఈరోజు కూడా ఒక చక్కటి జీవన సూత్రాన్ని మోసుకొని మేము ముందుకొచ్చాను అది ఏ చదువుతాను చదివి వినిపిస్తూ వివరిస్తూ విశ్లేషిస్తాను నేటి జీవన సూత్రమే శాంతియే సంపద అభివృద్ధియే ఆనందం ఈ రెండు ఎవరి జీవితాల్లో లేవో వారే అసలైన నిరుపేదలు నిత్య దరిద్రులు ఇది నేటి జీవన సూత్రం మళ్ళీ మనం మాట్లాడుకుందాము శాంతియే సంపద ఆనందమే అభివృద్ధి ఈ రెండు ఎవరి జీవితాల్లో లేవో వారే అసలైన నిరుపేదలు దరిద్రులు మిత్రులారా ఇది ముమ్మాటికి నిజం ఎంత చేయనీయండి ఎన్ని కష్టాలు పడనీయండి జీవితంలో ఎంతగా పరిగెత్తనీయండి దేనికోసము శాంతి ఆనందము అంతే కదండి మనం ఏ పూజాది కార్యక్రమాలు చేసినా ఏ క్రతువులు చేసినా చివరికి బ్రాహ్మణోత్తములు పెద్దలు బ్రహ్మజ్ఞానవేత్తలు ఆశీర్వాదం ఇచ్చి పూజ చివరిలో ఆశీర్వాదం చివరిలో శాంతి శాంతి శాంతిహే కదండి అనేది శాంతి కోసమే కదా ఇంత ఆనందం కోసమే కదా ఇదంతా ఈ రెండు లేనప్పుడు ఎన్ని ఉన్నా కూడా నిరుపేదల క్రిందే లెక్క ఇది నిజం మిత్రులారా అందుకే ఎంతోమంది జీవితాలను గ్రహించి వారి జీవితాల్లో చివరికి నిరాశతో చనిపోయిన ఎంతోమందిని చూసి ఈ సూత్రం రాయడం జరిగింది శాంతియే సంపద ఆనందమే అభివృద్ధి ఈ రెండు ఎవరి జీవితాల్లో లేవో వారే అసలైన నిరుపేదలు నిత్య దరిద్రులు దారిద్ర్యం అంటే ఒంటి మీద కిలోల కొద్దీ బంగారు ఆభరణం లేకపోవడం కాదండి దారిద్ర్యము అంటే ఆకాశాన్ని అంటే మేడలు మిద్దలు లేకపోవడం కాదండి దారిద్ర్యం అంటే ఆనందం లేకపోవడం చూడండి దేనికోసం పరిగెత్తుతున్నామో తెలియదు చివరికి ఏది మన వెంట వస్తుందో గణించలేకపోతున్నాము అలా పరిగెత్తుతూ 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 చివరికి జీవితంలో అసలైన సంపద శాంతిని కోల్పోతున్నాము అసలైన ఆనందము అసలైన ఆస్తి ఆనందాన్ని కోల్పోతున్నాము ఈ రెండింటినీ కోల్పోయి చివరికి నిరుపేదల్లాగా చనిపోతూ మళ్ళీ ఈ ఆత్మోద్ధరణ కోసము ఇంకో శరీరాన్ని బిచ్చమెత్తుకుంటూ ఇంకో జన్మలోకి ప్రవేశిస్తున్నాము ఇప్పుడు చెప్పండి ఎవరు దరిద్రులు ఎవరు నిరుపేదలు శాంతి లేనివాడు నిరుపేద ఆనందం అనే అభివృద్ధికి నోచుకోని వాడు అసలైన దరిద్రుడు కాబట్టి మిత్రులారా జీవితంలో పురోగమించడం తప్పు కాదు జీవితంలో ముందడుగు వేయడం తప్పు కాదు జీవితంలో సుఖ సంతోషాలను పొందడం తప్పు కాదు సౌకర్యాలను ఆశించడము నేరం కాదు కానీ అంతకు మించి హద్దుకు మించి ఏదైతే నిన్ను అసలు శాంతికి నోచుకోకుండా చేస్తుందో దాన్ని వర్జించగలిగితే శాంతిని పొందగలిగితే ఆనందం అనే అభివృద్ధిని మన జీవితంలో స్వాగతించగలిగితే జీవితము నిత్య కళ్యాణం పచ్చదోరణంగా విరాజిల్లుతుంది మిత్రులారా అందుకే ఈ చక్కటి జీవన సూత్రాన్ని మన జీవితంలో అనువయించుకుంటూ అసలైన శాంతిని పొందుతూ ఆనందం అనే అభివృద్ధిని మనము శాశ్వతంగా జీవితంలో మనము నిలుపుకుంటూ తప్పకుండా ముందరికి నడుద్దామని తెలియపరుస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు మీ శివప్రసాద శాస్త్రి